గతంలో చాలా సంవత్సరాల క్రితం శాంక్షన్ అయి ఎలాంటి బడ్జెట్ లేకుండా స్థలం అలొకేషన్ కూడా లేకుండా కాలేజ్ ఇక్కడ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత గౌరవ అలాంటి పార్లమెంట్ సభ్యులు క్రితం నాయకులను పెద్దగా సంబంధించి ఒక మంచి ఏరియాలో స్థలం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇప్పించడం జరిగింది. అదేవిధంగా దీనికి బడ్జెట్ అలొకేషన్ ఇచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా బాగా పూర్తి కావాల్సిన సందర్భంగా ఈనాడు ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి, మా జయంత్యాల జిల్లాకే పెద్దలు లాంటి వారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అన్న మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వరన్న గారికి, గౌరవ పెద్దలు మాకం కురుట్ల ఎమ్మెల్యే శ్రీ విద్యాసాగర్ గారికి, గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ నాదాస్ లక్ష్మణరావు గారికి, సోదరి నూతనంగా జెడ్పీ చైర్మన్గా ఎన్నిక కాబడి కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీమతి వసంత గారికి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రవిశంకర్ గారికి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మిత్రులు రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ మనందరికీ సుపరిచితులు డాక్టర్ అశోక్ కుమార్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, కాంట్రాక్టర్స్కు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సిబ్బంది ముఖ్యంగా రిజిస్టార్ అండ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ శ్రీమతి విద్యావతి గారికి, వారి స్టాఫ్ అందరికీ, పాత్రికేయ మిత్రులకు, నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక వివిధ శాఖల ఉద్యోగస్తులందరికీ కూడా
నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. అదేవిధంగా ఈ కాలేజీలో చదువుతున్న, నర్సింగ్ కాలేజీలో చదువుతున్న 4 బ్యాచ్ల పిల్లలందరికీ నా శుభాకాంక్షలు, బెస్ట్ విషయం. ఎప్పటి నుంచో పిల్లలందరూ ఈ 4 సంవత్సరాల నుంచి కూడా వస్తాను చెప్పాలంటే, గత ప్రభుత్వంలో ఎల్రమ్మ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చారు. అప్పుడు ఎలాంటి బడ్జెట్ లేకపోతే డాక్టర్స్ అసోసియేషన్ నుంచి మిత్రుడు చంద్రశేఖర్ గౌడ్ గారు, ఇంకా వేరే డాక్టర్స్, మేము అందరం కలిసి అప్పుడు ఒక 3.5 లక్షల రూపాయలు ఒక కార్పస్ ఫండ్ లాగా జమ చేసి కొన్ని రోజులు ఐఏబీ నుంచే పిల్లలందరూ కూడా రెంట్ ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ రావడం అయినా కానీ ఇన్ని రోజులు చాలా అరకొర వసతులతోటి ఈ పిల్లలందరూ కూడా ఉన్నారు. 2 చిన్న చిన్న బిల్డింగ్లలో కొంత లేట్ అయిండొచ్చు, మరి అందరికీ తెలుసు కొత్త ప్రభుత్వం. మరి ఇప్పుడు మన మంత్రివర్గులు, గౌరవనీయులు, పెద్దలు శ్రీకర్ రాజేందర్ గారు, వారికి తెలంగాణలోనే అనువరు తెలుసంటే మన జగిత్యాల జిల్లా గురించి కూడా మొత్తం తెలుసు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గులు పెద్దలు కొప్పుల ఈశ్వరయ్య గారు ఉన్నారు. మరి వారందరినీ ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అందరూ కూడా వచ్చారు. వారందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, మరి ఇక్కడ సమస్యలు కూడా ఉన్నాయి, ఆ విషయాలు కూడా ఒక తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా కొంత స్టాఫ్ తోటి, టెంపరీ స్టాఫ్ తోటి ఈ కాలేజ్ నడుస్తున్నది సార్. మరి దయచేసి మీరు పూర్తి స్థాయిలో స్టాఫ్ దీని మెయింటెనెన్స్ కూడా బడ్జెట్ అలొకేషన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా గతంలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు జగిత్యాల మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పడం, దాంతోపాటుగా ఇప్పటికే మదురై చైల్డ్ హాస్పిటల్ శాంక్షన్ చేయబడి కొంత ప్రోగ్రెస్ ఉన్నది, అది కూడా స్పీడప్ చేయించాల్సిందిగా గౌరవ మంత్రి గారు, అదేవిధంగా టీఎస్ఎంఎడిసి అధికారులను, చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. దాంతోపాటుగా గుడ్డలింగాపు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా స్టాఫ్ లేదు, దాని విషయంలో కూడా దయచేసి కొంత డిసిషన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన ఈ ఫంక్షన్గా నేను భావిస్తూ, ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది మళ్ళీ 2వసారి, ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కూడా తీరుస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి ఇలాంటి మంచి కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు మొన్న అధికారులు చెప్తా ఉన్నారు, తెలంగాణలోనే బెస్ట్ నర్సింగ్ కాలేజ్ ప్లాన్ వచ్చి, ద బెస్ట్ నర్సింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ జగిత్యాలలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇప్పుడు పర్యవేక్షిస్తున్న గత 4-5 నెలల నుంచి కూడా నేను చాలాసార్లు మంత్రి గారికి చెప్తేనే ఈ స్పీడప్ అయింది. మంత్రి గారు ఈటల రాజేందర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పిల్లలందరూ కూడా తెలుసు, ఇక్కడ స్టాఫ్ కూడా తెలుసు, చాలా నర్సింగ్ కాలేజీలు ప్రైవేట్ కళాశాలలో 10,000 SFTలలో 12,000 SFTలు నడుతుంటాయి. ప్రభుత్వ కళాశాలలో కూడా ఇక్కడ కూడా ఇంత మంచి వసతులు లేవు. మరి దాదాపు 70,000 SFT తోటి 15 కోట్లతో నిర్మించబడతా ఉంది, 70% పూర్తయింది. పిల్లలకు కొంచెం రూమ్స్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ మీరు మరీ చిన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి పైన డార్మెంటరీలు అడ్జస్ట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పూర్తి ప్రికాషన్స్ మీ స్టాఫ్ కానీ అందరు తీసుకున్నారు. ప్రజాప్రతినిధిగా నేను కూడా చూసిన ఒకే ఒక ఎంట్రెన్స్ ఉంటుంది, వాచ్మెన్ ఉంటాడు అమ్మాయిలు కాబట్టి, మిగతా అన్ని కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, గతం కంటే కూడా బస్సు కూడా డిఎంఈ గారు శాంక్షన్ చేసిండ్రు, మరి డ్రైవర్ లేరు, ఆ డ్రైవర్ కూడా అంటే ఓవరాల్గా స్టాఫ్ చేయాల్సిందిగా మరి మంత్రి గారిని కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈరోజు నూతన కాలేజ్ బిల్డింగ్ మరియు హాస్టల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కాలేజీలో చదువుతున్నటువంటి నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్య లక్ష్యమే సేవ చేయడం, అందులో ఇమీడియట్గా ప్రజలకు సేవ చేసేటువంటి సంస్థ ఈ నర్సింగ్ కాలేజీ కనుక, సేవే పరమార్థంగా ఈ వృత్తిని ఎంచుకొని ఈ కళాశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు గొప్పగా మరి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుతున్నాను. మనము పనిచేసే ప్లేసెస్ కానీ, మనము విద్య నేర్చుకునేటువంటి ప్లేసెస్ కానీ చాలా ఆహ్లాదకరంగా, తర్వాత విశాలంగా ఉన్నట్లయితే
అందులో పనిచేసే వాళ్ళు ఉత్సాహంగా నేర్చుకునే వాళ్ళు చాలా ఆనందంగా నేర్చుకునే అవకాశం పనిచేసే అవకాశం ఉంటుంది. కనుక మీకు విశాలమైనటువంటి ఈ కాలేజ్ బిల్డింగ్, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా ప్రభుత్వము సమకూర్చడం జరిగింది. మంచి అనుభవజ్ఞమైనటువంటి స్టాఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. వీటన్నింటినీ ఉపయోగించుకొని ఇందులో చదివేటువంటి విద్యార్థులు బాగా చదివి వారు మరి చదువు అయిపోయిన తర్వాత వారి యొక్క వృత్తిలో సేవే లక్ష్యంగా, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. విద్య అనేది మన సమాజానికి మూల స్తంభం లాంటిది. ఆ మూల స్తంభం అయినటువంటి విద్యను బలంగా నిర్మాణం చేసుకోవడం చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. చదువు అంటే చాలామంది ఉద్యోగం కోసమే అనుకుంటారు. చదువు ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, అదేవిధంగా తెలివి కోసం. తెలివి అనేది ఉంటే జీవితంలో మనం ఏ రంగంలోనైనా ఏ సమస్య వచ్చినా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇన్ని రకాలుగా చదువుకోవడం అనేది చాలా అవసరం. చదువుకోవడం అంటే పాఠ్యాంశాలు అనేటువంటి కళాశాల పాఠ్యాంశాలే కాదు, చదువు అనేది చాలా విస్తృతమైంది. సమాజాన్ని చదవాలి, సాహిత్యం చదవాలి, మహనీయుల చరిత్రను చదవాలి, మన చరిత్రను చదవాలి, పోరాటాల చరిత్రను చదవాలి. అన్ని రకాల విజ్ఞానాన్ని నేర్చుకోవడమే చదువు. అలాంటి చదువును మనము చదివి నేర్చుకొని మన జీవితంలో స్థిరపడడానికి, ప్రజలకు సేవ చేయడానికి, అదేవిధంగా సమాజ నిర్మాణంలో మనం భాగస్వామ్యం కావడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈరోజు ఈ జగిత్యాలలో 15 కోట్లతోటి ఈ నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్ ప్రారంభించుకున్నాం. ఇది జగిత్యాల చరిత్రలో, పట్టణ చరిత్రలో మంచి బిల్డింగ్గా మిగిలిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచి విద్యార్థులుగా ఎదిగి వృత్తిలో నైపుణ్యం పొంది గొప్పగా ఆ ప్రజాసేవలో జీవించి మరి సేవలు అందించాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కాలేజీ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. మొదటిసారిగా కాలేజ్ ఇనాగ్రేషన్ సందర్భంగా జగిత్యాలకు వచ్చిన మా మిత్రులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు, తెలంగాణ సాధనలో చాలా వారిని పట్టణ వసంగా కోరుతాం. గౌరవనీయులు, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, డ్యాన్స్ నిపుణుల ప్రజలు, వేరే అధికారులు, ఈరోజు ఒక ముఖ్యంగా మనం ఎప్పుడైనా చూస్తుంటాము మెడికల్ కాలేజీలు స్థాపించారు, మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్స్ ఉన్నాయని, కానీ మన ప్రభుత్వము ఒక వైద్య వృత్తిలో ఒక ముఖ్యమైన భాగమైన నర్సింగ్ ఏదైతే ఉన్నదో అది ఒక డాక్టర్ ఎంత ముఖ్యమో అంతకంటే కూడా ఈ నర్సింగ్ వృత్తి అన్నది, నర్సింగ్ సిబ్బంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది అటువంటి దాని మీద దృష్టి పెట్టుకొని ఈ కాలేజీ ఇక్కడ ఇంత మంచి భవనం మనకు కేటాయించి మన స్టూడెంట్స్కి ఒక మంచి ఉన్నతమైన విద్యని ఇవాళ అభ్యసిస్తానికి ఇంత ఫెసిలిటీస్ ఇస్తుందంటే నిజంగా ఇది అభినందించడం వచ్చిన విషయము. ఇదే కాకుండా కొత్త నర్సింగ్ కాలేజీలు కూడా స్థాపించడం జరిగింది మనము మన రాష్ట్రము ఫామ్ అయిన తర్వాత. అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి, ముఖ్యంగా ఎందుకంటే మనకు స్టాఫ్ కొరత ఉంటుంది. అది ఆల్రెడీ మనము గవర్నమెంట్ కూడా ప్రతిపాదన పెట్టాము, కానీ తొందరలోనే మీకు స్టాఫ్ కూడా శాంక్షన్ అవుతుంది. అలాగనే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ముఖ్యంగా ఇక్కడ బిఎస్సి నర్సింగ్ కాలేజ్ కనుక, ఈ బిఎస్సి నర్సింగ్ కాలేజ్ జిఎన్ఎంకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళ ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక డాక్టర్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఆ లెవెల్లో ఉంటుంది. కనుక వాళ్ళకు మనము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మంచి విద్యను అభ్యసించుకొని
రేపు ఎక్కడనో, ఎందుకంటే వీళ్ళు చాలామంది సార్ ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు. రేపు మారుమూల ప్రాంతాల్లో నుంచి ఇక్కడ మన జగిత్యాల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసించి రేపు ఎక్కడనో ఉన్నతమైన పొజిషన్లలో వేరే వేరే కంట్రీస్లో ఉంటే అది మనకి ఎంతో గర్వకారణము. అయితే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఇలా చెప్పినట్లయితే మన తొందరలోనే మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా రెడీ అవుతుంది. అయితే ముఖ్యంగా బస్సు డ్రైవరు అది తొందరలోనే సమకూరుస్తాం సార్, ఎందుకంటే ఇది మధ్యలో మనకు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కూడా కొంచెం డిలే అయింది. ఈ తొందరగా చేస్తాం సార్. ఇంక ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ ఆ దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వీ విల్ ట్రై టు సాల్వ్ దెమ్. అండ్ సీటు దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ నర్సింగ్ కాలేజ్ ఇన్ నర్సింగ్. It is my proud privilege to extend a very warm welcome to you all to this very momentous occasion in the history of our college. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది, ఒక పండగ వాతావరణం నెలకొంది మా అందరిలో. ఈ కళాశాల 2013-14 అకాడమిక్ ఇయర్లో 40 స్టూడెంట్స్తో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 6 బ్యాచెస్ కంప్లీట్ అడ్మిషన్స్ పొందాయి. ఈ 6 బ్యాచెస్లో 2 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా 100% రిజల్ట్స్తో డిస్టింక్షన్స్ అండ్ ఫస్ట్ క్లాస్తో నో ఫెయిల్యూర్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ టిల్ టుడే. ఆ విధంగా 2 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వారు ఇప్పుడు వివిధ ప్రదేశాల్లో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ అడ్మిషన్ జరగబోతోంది. ఇవన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ ద్వారా అడ్మిషన్ జరిగేవి. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ వారి ద్వారా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ విధంగా ఇలా నూతన భవన శంకుస్థాపన అనేది 2014 ఫిబ్రవరిలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు జరిగింది. కానీ కట్టడం మాత్రము మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఈటల రాజేందర్ గారు మరియు మన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ సంజయ్ కుమార్ గారు వీరి ఆధ్వర్యంలో పనులు వేగవంతమై ఈ విధంగా మనము ప్రారంభోత్సవానికి నోచుకున్నాము. మా అందరిలో చాలా ఆనందంగా ఉంది. ఈ నర్సింగ్ వృత్తి అనేది చాలా పవిత్రమైంది. సహనము, ఓర్పు, అంకిత భావము ఇవి ఉండాలి. ఇవి ఉన్నవాళ్ళు మాత్రమే రాణించగలుగుతారు. ఒక్కసారి స్టూడెంట్స్ కాలేజీలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ లక్షణాలతో వాళ్ళు మోల్డ్ చేయబడతారు, తప్పకుండా సక్సెస్ చేయగలుగుతారు. ఫ్లారెన్స్ నైటింగేల్, ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ ఫ్లారెన్స్ నైటింగేల్ గారి స్ఫూర్తితో నర్సింగ్ ప్రొఫెషన్ దినదినాభివృద్ధి చెందుతూ ఈ మన మానవులకి ఒక ఆదర్శంగా నిలబడుతోంది ఈ వృత్తి. ఇట్ ఈస్ ఏ నోబుల్ ప్రొఫెషన్. నేను మా స్టూడెంట్స్ అందరి తరఫున ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన గదులతో సకల సదుపాయాలతో, అంటే ఇప్పుడు 100% లేదు అందరికీ తెలుసు, కానీ బడ్జెట్ అలొకేషన్ అయ్యి ఉంది. మేము దాని ప్రపోజల్ గవర్నమెంట్ పంపించలేదు, ఆల్రెడీ బడ్జెట్ అనేది ఉంది, కానీ ఆ ఎక్విప్మెంట్ అంతా వస్తే మేము పెట్టుకోవడానికి ప్లేస్ లేదని ప్రపోజల్స్ మేము వేగవంతం చేయలేదు. ఇప్పుడు అది వేగవంతం చేసి మిగిలిన ఎక్విప్మెంట్, ఫర్నిచరు అన్నీ కూడా తెచ్చుకోగలుగుతాము. స్టూడెంట్స్కి 100% ఫెసిలిటీస్తో ఇంత మంచి భవనము, ఈ విధంగా ఇన్ని సదుపాయాలతో కాలేజ్ మరియు హాస్టల్ రెండు ఒక చోట ఉండడం అనేది మన తెలంగాణలో ఇది నంబర్ 1 అని ప్రప్రథమమని నేను గర్వంగా విన్నవించుకుంటున్నాను సార్. ఎక్కడ కూడా అంటే హాస్టల్ ఇంకో చోట ఉంటుంది, కానీ ఇక్కడ జగిత్యాల వారి అదృష్టం ఏంటంటే టీచింగ్ కాలేజ్ మరియు హాస్టల్ పక్కపక్కనే ఉన్నాయి. అందరూ ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ విధమైన ఫెసిలిటీస్తో ఇంత మంచి అందమైన భవనాన్ని మాకు కల్పించినందుకు మన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులందరికీ మా కాలేజ్ తరఫున పేరున కృతజ్ఞతలు. నా హృదయపూర్వక ఈరోజు మన జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, మన కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్రావు గారికి, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ గారికి, అలాగే వేదిక మీద పెద్దలందరికీ, ప్రెస్ సోదరులకు, అలాగే కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు,
మా యొక్క డిప్యూటీ సభ్యులకు అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతి యొక్క నాయకులందరికీ ఇవాళ నర్సింగ్ కాలేజ్ ప్రారంభం కావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి పాయింట్ ఆఫ్లో మన కాలేజ్ ప్రారంభమైంది. దానికి సహకరించి ఇంత మంచి భవనాన్ని ఇంత అందంగా తీర్చిది ఇచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, మన ఈశ్వరన్న గారికి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా ముఖ్యం. ఈ విద్యను అభ్యసిస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం కోసం ఉంటారు, కానీ నర్సింగ్ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. దేవుడు ఎక్కడో ఉన్న అందరికీ ప్రజా సేవ అనేది ప్రజలందరూ మీలోనే చూస్తారు. సో ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజాసేవ కల్పించాలని విద్య ద్వారానే అందుతుందని నా యొక్క అభిప్రాయం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుస్తుంది. సంక్షేమ శాఖ మహత్యులు పెద్దలు కొప్పుల ఈశ్వరన్న గారికి, అలాగే మా అందరికీ సీనియర్ నాయకుడు మా ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి, ఎందుకంటే చాలా 2004 నుంచి కూడా నాకు కూడా జ్ఞాపకం ఉన్నది. అప్పుడున్న ప్రభుత్వంలో స్టార్ట్ అయిపోయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 దీనికి వచ్చాం, డబ్బులు ఇచ్చేసి పూర్తి చేసినాను. ఎప్పుడు పొంగరాగా చూస్తుంటాం, ఎప్పుడు కూడా నిర్మాణం పూర్తయిన పాపన అనిపించలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పూర్తి చేసి, ఎందుకంటే మీరు ఎక్కడో రెంట్ కొండి కిక్కిరిసైన గదిలో చదువుకున్నారు, ఇంట్లో స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా చదువు చదివినట్టు కూడా అనిపించకపోతుంది. ఇప్పుడు మనకు ప్రశాంతంగా మంచి చదువుకుంటాను కోసం ఈ కాలేజీ ఇవాళ స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా పక్కనే హాస్టల్ బిల్డింగ్ కూడా మీరు ఎక్కడ దూరం పోకుండా ఒకటే కాంపౌండ్లో హాస్టల్ బిల్డింగ్ కూడా జరుగుతుంది. కనుక మీరందరూ బాగా చదివి, మీరు గోరేది ఒకటే చదువుకోరు ఎక్కడో ఇప్పుడు చెప్తున్నారు మేడం, చాలామంది యూఎస్ వేరే అక్కడ పేరు కాకుండా ఈ గంట మీద తెలంగాణ గంటకి సేవ చేసే విధంగా ఎక్కడికి పోయి తప్పని చెప్పాలి. ఇక్కడ చేస్తే సేవ అమెరికా చేసేది, ఇక్కడ సేవ కలిపి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తారు. ఎందుకంటే మీ సేవ ఒకటిది కాదు, మీరే డాక్టర్లు అసలు యాక్చువల్గా మీరు అంతా డాక్టర్ రెడీ చేసి, మీరు అంతా రెడీ చేసుకుంటే డాక్టర్ వచ్చి సర్జరీ చేసుకోవాలి పెడతారు. మీరే ముఖ్యమైన పాత్ర కనుక మీరు ఇక్కడే మన గడ్డ మీద ఉండి మన ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని చెప్పి మా నర్సింగ్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ కోరుతున్నా. ఇక్కడ చేసిన సేవను గుర్తుంటే కానీ అమెరికాలో చాలా మంది, నా పిల్లలు కూడా ఇద్దరు డాక్టర్లే, అమెరికాకు ఎంతో ఆఫర్స్ వచ్చి నేను పంపించాలి. నా పిల్లలు ఇక్కడ వైద్యం చేస్తే నా గౌరవం పెరుగుతుంది, కానీ అమెరికా చేస్తే ఎవరు చూస్తారు ఎవరు చూడాలనే ఉద్దేశంతో మీ పేరెంట్స్ కూడా అదే కోరుకున్నారు. ఎక్కడో పోయి చేసిన వారు ఇక్కడ చేసి మీ అమ్మాయి ఎంత బాగా చేసింది సార్, మీ అమ్మాయి నర్సింగ్ పోతే హాస్పిటల్ ఎంతో మంచిగా మనం చూసిందని చెప్పి మీ తల్లిదండ్రులు ఎంతో ఎంతో సంతోషపడతారు. కనుక మీరందరూ ఇక్కడనే ఉద్యోగాలు చేయాలని చెప్పి మంచి చదువుతోని మంచి ఏదైతే ఉన్నదో మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరు, ఎందుకంటే మీరు ఒప్పుకుంటున్నారు మేము ఒప్పుకునే పరిస్థితి. మా డాక్టర్ సభ మేడం ఒక 4 ఫ్యానాలు పెట్టారు ఇక్కడ, మీకు 2 మాకు 2 పెట్టారు. సార్ సార్ అటెల్ మేడం అటెల్ సార్ మేడం గౌరవ పెద్దలు, జిల్లా మంత్రివర్యులు, శ్రీ కొప్పలీశ్వరరావు గారిని చిన్నారిని ఉద్దేశించి చిన్నారిని ఆశీర్వదిస్తూ అదేవిధంగా చైత్యాల పెంచాల్సిందిగా కోరుతూ మంత్రి గారు ఈశ్వరన్ మాట్లాడాల్సిన కోరుతాం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ఉద్దేశించవచ్చు అనేటువంటి ఆనందంతో సంతోషంతో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్తగా ఏర్పడినటువంటి జగిత్యాల జిల్లా, మరి ఈ జిల్లా కేంద్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో గతంలోనే 2014 ప్రారంభించుకున్నటువంటి యొక్క నర్సింగ్ కాలేజీకి కొత్త భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత
డబ్బులు మంజూరు చేసుకొని దీన్ని పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఇంకా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే కొరుట్ల ప్రాంతంలో ఒక వెటర్నరీ కాలేజీ మనం తెచ్చుకోవడం జరిగింది. ఈ నర్సింగ్ కాలేజీతో పాటు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఒక మెడికల్ కాలేజ్ కావాలనేటువంటిది ఉంది. ఆ కళ కూడా తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తప్పకుండా ఏదో ఒక రోజున దాన్ని కూడా మనం ఇక్కడ నిర్మాణం చేసుకుంటామనేటువంటి పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతూ ప్రజలకు వాటి యొక్క సేవలను సంపూర్ణంగా అందించేటువంటి దిశగా తెలంగాణ ప్రభుత్వం కదులుతూ ఉంది. అందులో మరి ప్రజలకు చక్కటి వైద్య సదుపాయాన్ని కల్పించేటువంటి దాంట్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర తీసుకొని ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రభుత్వ వైద్యం అంటే ఎంతో ఏంగా ఉన్నటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజలకు చేరువగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ వైద్యాన్ని పొందే విధంగా అనేక చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. మనకు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉన్నదో దాంట్లో కూడా అనేక సదుపాయాలు కల్పిస్తూ మరి ఇప్పటికే డయాలసిస్ సెంటర్స్ కావచ్చు, అక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, తగిన స్టాఫ్ను ఏర్పాటు చేయడం కావచ్చు, గతంలో ఏదో పేరుకున్నటువంటి హాస్పిటల్స్ మాత్రమే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రంగం పైన ప్రభుత్వం దృష్టి సాధించి మరి మంచి సేవలు అందించేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టినటువంటి మరి మన రాజేందర్ అన్న ఒక మాటలు చెప్పాలంటే పేదల మనిషి, అందరి మనిషి, వారికి ఇటువంటి శాఖ రావడం అనేటువంటిది చాలా మనకు సంతోషం. ఎందుకంటే మరి తపన ఉండేటువంటి మనిషి కాబట్టి పేదలకు మరింత సేవలు అందాలి. ఎక్కడెక్కడ ఏమేమైతే ల్యాబ్స్ ఉన్నాయో గ్యాప్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించేటువంటి ప్రయత్నంలో వారు నిమగ్నమై ఉంటారు. మా సంజయ్ అన్న మాట్లాడినప్పుడు ఇక్కడ మాకు స్టాఫ్ కొరత ఉన్నది, తర్వాత ఇతర అవసరాలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా తీర్చాలని కూడా చెప్పడం జరిగింది. వాటి మీద అంచెలంచెలుగా సమీక్షిస్తూ ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఆ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో 100% ప్రజలకు వైద్య సేవలు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి విషయంలో మరి వారు నిమగ్నమై ఉన్నారు. నిన్ననే పెద్దపల్లి ఏరియా హాస్పిటల్ను మరి సందర్శించి అక్కడ పూర్తి స్థాయిలో మరి సమీక్ష కూడా నిర్వహించి దానికి పూర్తి స్థాయిలో మరి ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వైద్య ఆరోగ్య శాఖతో పాటు ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందిన నాడు నిజంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితులలో చాలామంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు ఎవరు కూడా అయితే అప్పులు చేయడము లేకపోతే ఆకాశం వైపు చూడడము తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు. కాబట్టి మరి ఇటువంటి వైద్యం ఏదైతే ఉందో ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వంలో 100కి 100 జరుగుతూ ఉన్నది. ఇప్పటికే మనకు కళ్ళ ముందు కొట్టచ్చినట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఆసుపత్రుల తీరు కావచ్చు, ఇలా ప్రసవాలు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నాయి. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, అదేవిధంగా ఇరిగేషన్ రంగాన్ని, పట్టణీకరణ, గ్రామాల అభివృద్ధి, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతోటి మన ప్రభుత్వం ముందుకు కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం జగిత్యాల పట్టణంలో ఒక నర్సింగ్ కాలేజ్ కొత్త భవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా
మరి మా విద్యార్థినులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి అధికార యంత్రాంగం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దీంట్లో ఇంకా మిగిలినటువంటి అంగులు ఏవైతే రావాల్సి ఉన్నాయో బడ్జెట్ ఆల్రెడీ వచ్చి ఉన్నదని చెప్తున్నారు. వాటన్నింటినీ కూడా త్వరలో పూర్తి చేసేటువంటి ఏర్పాటు గౌరవ మంత్రివర్లు కానీ తర్వాత ప్రత్యక్షంగా నేను కానీ సమీక్షించి త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మరి మీకు హామీ ఇస్తూ ఈ సదావకాశం కల్పించినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభాధ్యక్షులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవనీయులు, మా సహచర మంత్రివర్యులు, మా అన్న కుప్పల ఈశ్వరన్న, గౌరవ శాసనసభ్యులు కోరుట్ల విద్యాసాగరన్న, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత గారు, మా డాక్టర్ డిఎంఈ డైరెక్టర్ రమేష్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ గారు, విద్యార్థి గారు, ప్రిన్సిపల్, మనము సామాన్ మొత్తం ఇంక్విప్మెంట్ సంబంధించి మా ఎండి చంద్రశేఖరెడ్డి గారు, మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారు, ఈ బిల్డింగ్ డిజైన్ చేసిన మా శ్రీ లక్ష్మారెడ్డి గారు, వాళ్ళు ఇంజనీర్లకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు, ప్రెస్ మిత్రులు, ప్రభుత్వందరికీ నమస్కారం. జై తెలంగాణ. పోయింది మా ప్రోగ్రాం 2 గంటలు లేట్ నడుస్తుంది. మేము ఇంకా నిర్మల్ పోవాలి, ఆదిలాబాద్ పోవాలి. ఎంత రాత్రి అయితే తెలియదు కాబట్టి మేము తొందరగా పోయే మూడ్లో ఉన్నాం. ఒక 2-3 విషయాలు మాత్రం మీకు హామీ ఇచ్చిపోతున్నా. సంజయ్ గారికి డాక్టర్ కాబట్టి, డాక్టర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ బాధలు ఈ బాధలు తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో అనేక రకాల ఇనిషియేటివ్స్ మనం మొదలుపెట్టుకున్నాం. ఇంతకు ముందుకు ఇప్పటికీ మీరు ఇక్కడ చూడండి ఎంత గుణాత్మకమైన మార్పు వచ్చిందో అది చూస్తే అర్థమవుతుంది. ఆ క్వాలిటేటివ్ చేంజెస్ వైద్య రంగంలో అనేక రకంగా వచ్చింది. అంతకుముందు పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఐసీయూ లేకుండే వాళ్ళన్నింటిలో ఐసీయూ పెట్టుకున్నాం మనం. పెద్ద పెద్ద హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ లేకుండే డయాలసిస్ సెంటర్లు పెట్టుకున్నాం. అసలు తృప్తపట్టిన అంశాలు, తృప్తపట్టినటువంటి ఇరిగిపోయిన ఆ సెలెక్కించే స్టాండ్లు, అనేక రకాల అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇట్లా ఉండదనేటువంటి భావన ఉంది. కానీ మన కార్పొరేట్ హాస్పిటల్కు తీటుగా తీర్చిదిద్దిన రాష్ట్రాలు తెలంగాణ. ఒక్కటి సాక్ష్యం ఎన్నో సంవత్సరాల క్రితం సాక్ష్యమైన ఈ నర్సింగ్ కాలేజ్ ఎక్కడెక్కడ జీవితం నడిపిందో ఇరికిరుకు సందులల్లా, ఇరికిరుకు గదులల్లా, చక్కగా లేని హాస్టల్లల్లా కాలం నడిపిండు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఒక బ్రహ్మాండంగా హాస్టల్ నిర్మాణమే కాకుండా కాలేజ్ నిర్మాణం చేసుకొని గౌరవంగా చదువుకున్న స్థానాన్ని కల్పించిన రాష్ట్రం తెలంగాణ జిల్లా చేస్తాం. ప్రభుత్వం జనరల్గా చాలామంది ఏమంటే ఎట్టి అనుకుంటారు. ప్రభుత్వం అంటే ఎట్టి గంత సీరియస్గా ఉంటారనే భావన ఉన్నది. కానీ అది గతం. వాళ్ళ ప్రభుత్వం అనేది ఎంత మెట్రికులస్గా, ఎంత సీరియస్గా, ఎంత పీపుల్ ఓరియంటెడ్, ఎంత కన్సర్న్తో పనిచేస్తుందో ఇవాళ కొన్ని విషయాలు చెప్తే మనకు నిజమా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఏనాడు కూడా ఆరోగ్యం గురించి కానీ పేదల గురించి కానీ పట్టించుకున్న పాపం పోలేదు. మన రాష్ట్రంలో ఇవాళ మహిళలు మీకు తెలుసు తొలసూరు కాన్పు ఖర్చు పెట్టవలసింది తల్లిగారు మాత్రమే. తొలసూరు కాన్పు తల్లిగారే ఖర్చు పెట్టాలి. మనం పెళ్లి చేసిన తర్వాత తొలసూరు కాన్ కోసం మనం తీసుకొస్తే 50,000 రూపాయలు నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన సంస్కృతి ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆడబిడ్డ తొలసూరు కాన్పు కోసం తల్లిగారి మీద అత్తగారి మీద డిపెండ్ అక్కడ లేకుండా మేమున్నామని చెప్పి
ఇవాళ బాజప్తా వెహికల్ పంపించి హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేయించుకొని బ్రహ్మాండాలను కట్టించి పంపుతున్న రాష్ట్రం తెలంగాణ. అంతేకాదు మీకు తెలుసు పేదరే ఇళ్లలో ప్రెగ్నెంట్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, ఉన్నవాళ్ళ ఇళ్లలో ప్రెగ్నెంట్ అయితే ఒకవైపు ఒక పద్ధతి ఉంటుంది. ఉన్నవాళ్ళ ఇళ్లలో బయటికి పో రెస్ట్లో ఉంటారు, మంచిగా ఫుడ్ ఉంటుంది, కేర్ ఉంటుంది, కానీ పేదవాళ్ళకి మాత్రమే. మనకు తెలుసు 8 నెలలు నిన్న గర్భవతి కూడా పత్తేరబోతుంది పల్లెల్లో, 8 నెలలు నిన్న గర్భవతి కూడా నాటైపోతుంది. నాటైకపోతే పత్తేరకపోతే పొట్ట గడవదు కాబట్టి, పొట్ట గడవదు కాబట్టి ఆ పేదరికంలో మనకి తల్లి ఇలా గరీబ్ కుటుంబంలో తల్లి కూలిపోయే పరిస్థితి, ఇంత హీనమైన పరిస్థితి కాదు. ఇవాళ ఆ తల్లిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనమేదని చెప్పి మొట్టమొదటిసారిగా కూలికి పోకుండా తిండికి ఇబ్బంది లేకుండా పేదరికంలో ఉన్న వాళ్ళకి 12,000 రూపాయలు ఇచ్చి గౌరవించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి పని చేస్తారు. ఇక్కడ చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. మేము ఒక్క మాట మాత్రం ఇవాళ చెప్పదలుచుకుందాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాజువల్ ఏదో ఇట్లా వచ్చిపోయేటువంటిది కాదు. గతంలాగా ఏది పడుతుంది పద్ధతి ఉండాలి మర్చిపోండి. చాలా సీరియస్గా చాలా సీరియస్ కన్సర్న్తో మనం ముందుకు పోసాం. నాకు తెలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఇప్పుడిప్పుడే కేరళ లాంటి రాష్ట్రంతో తమిళనాడు లాంటి రాష్ట్రంతో పోటీ పడుతున్నాం. నాకు తెలిసి మన అన్ని కూడా అవ్వలేదు, మన అన్ని కూడా ప్రజలకు చేరితే తప్పకుండా రాబోయే కాలంలో కూడా తెలంగాణ ఆరోగ్యంలో నంబర్ వన్ ఉండాలని చెప్పి కోరుకుంటాను. మీకు తెలుసు మానవ సంపదని కుటుంబం వాళ్ళు ఫస్ట్ ఆస్తిని భావించండి. చాలామంది ఇవాళ ఎనకడ 10 మంది పిల్లలు కనుక ఉంటే, అలా 4-5 కొడుకులు కనుక ఉంటే, ఎదిగిన కొడుకులు కనుక ఉంటే నీకేందా గొప్పనివి, నీకు 4-5 కొడుకులు ఎదిగచ్చని చెప్పి చెప్పే పరిస్థితి. అంటే ఒకనాడు మానవ సంపదని కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఆస్తిని భావించింది, కానీ ఇవాళ ఇద్దరు పిల్లలున్నా కూడా పాలక భావిస్తారు, ఒకరికే ఆపరేషన్ చేసుకోమనే పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మానవ సంపదని ఆరోగ్యవంతంగా మార్చాలి, మానవ సంపదని జ్ఞానవంతంగా మార్చాలి, మానవ సంపదని క్వాలిటీగా మార్చాలి. మానవ సంపద క్వాలిటీగా మారడం మాత్రమే బంగారు తెలంగాణ సాధ్యమైందని చెప్పి భావించి ఇవాళ ఈశ్వరన్న జ్ఞానం కోసం 700 రిజిస్ట్రేషన్స్ కూడా పెట్టి పేదరికంలో ఉన్న పిల్లల కోసం, పేదరికంలో ఉన్న పిల్లల కోసం ఒక్కొక్క అమ్మాయి మీద అబ్బాయి మీద 1,05,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఏ కార్పొరేట్ స్కూళ్ళకు కూడా తప్ప కాకుండా విద్యను అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి పనిచేస్తాను. అట్లా అనేక రకాల మనం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గొప్ప పాసిబుల్ కాదు అనేటువంటి మనకు ఉండదు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ చదివితే పేదలమైనటువంటి భవనం ఉండదు. ఇవాళ పేదరికం శాపం కాదు, పేదరికం శాపం కాదు, పట్టుబడితే ఏదైనా సాధించవచ్చు భావంతో విద్యార్థులతో గొప్పగా చదవాలని ఇంతకుముందు భావాలు చెప్పినట్టుగా నిజంగా మా రమేష్ గారు ఒక మాట చెప్పారు, డాక్టర్లు ఎక్కువ మా నర్సింగ్ స్టాఫ్ తక్కువ అనే భావన ఉండదు అని చెప్పిండు. నిజంగా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్షన్ అన్నట్టుగా మీరు అనేక సందర్భాల్లో డాక్టర్లు లేకపోయినప్పటికీ కూడా పేషెంట్ వచ్చినప్పుడు ట్రీట్ చేయగలిగేటువంటి ఇవాళ ఆ సత్తా నేను నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటుంది కాబట్టి మీరు గొప్ప క్వాలిటీ నర్సింగ్ కాలేజీలో చదువుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఇంతకుముందు మేము చూసినాం వస్తాడే 2 యాక్సిడెంట్స్ అండి, ఒక యాక్సిడెంట్లో ముగ్గురు వాళ్ళు ఇంజురీ మనకు తెలుసు. ఇవాళ పేదవాళ్ళ కనుక యాక్సిడెంట్ అయితే, డబ్బులు లేకపోతే ప్రభుత్వ వైద్యశాలకు వస్తారు. ఆకలి ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలన్నట్టుగా నిజమైన పేదలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు కాబట్టి వాళ్ళకు మీరు ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టుగా ఇలా మంచి వాళ్ళకు తృప్తిపరిచి వాళ్ళకు వైద్యం అందించి ఇంకా మేము ఉన్నామనేటువంటి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనవి చేస్తూ రాబోయే కాలంలో మీకు సంజయ్ గారు చెప్పినట్టుగా ఈ జగిత్యాల కొత్త జిల్లాకు ఏ సౌకర్యాలు అయితే వారు మాకు దరఖాస్తు రూపంలో వచ్చిందో వాటిని పరిశీలించి తప్పకుండా సకాలంలో వాళ్ళు పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి మీ అందరూ శుభాకాంక్షలు ఇస్తూ సెలవు తీసుకుంటే జరిగింది.
అమితా సోనీ.